ఇదే పాలిట వద్ద ఇది జరుగుతున్న దసరా ఉత్సవాలకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు సబ్ డివిజన్ డీఎస్పీ వివి రమణ కుమార్ తెలిపారు. గూడూరు డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయనున్న కలశాల ఉత్సవంలో డీజేలకు ఎటువంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు. జెండా మహోత్సవం రోజు గూడూరులో ఘర్షణ చోటు చేసుకున్న నేపథ్యంలో పటిష్టమైన పోలీసు నిఘా ఉంచామని వెల్లడించారు. ఇప్పటికే ఉత్సవ నిర్వాహకులకు నోటీసులు వాత చేశామని సాంప్రదాయ పద్ధతిలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని అన్నారు. గూడూరు పట్టణ మరియు గూడూరు పరిసర ప్రాంత ప్రజలకు ముందుగా దసరా శుభాకాంక్షలు. మనకు రేపు 12వ తేదీన దసరా పండుగ జరుపుకోబోతున్నాం. ఈ దసరా పండుగ సందర్భంగా మన గూడూరు పట్టణంలో కలశమల ఊరేగింపు ఉండబోతుంది. ఈ కలశమల ఊరేగింపు సుమారు మనకి 10 నుంచి 15 మధ్య ఉండొచ్చు. ఇవి 12వ తేదీ రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ప్రారంభమై 13వ తారీఖు నాడు సాయంత్రం వరకే కొనసాగుతుంటాయి. మన ఈ పట్టణంలో దాదాపు అన్ని వీధుల్లో కూడా తిరుగుతా ఉత్సవాలు జరుపుతారు. దీని సందర్భంగా నిర్వాహకులకు మా యొక్క విజ్ఞప్తి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే, డీజేలు అంటే ప్రతి సంవత్సరం డీజేలు పడుతున్నారంట, కానీ ఈ సంవత్సరం మాత్రం డీజేలు నిషేధించడమైంది. ఎందుకంటే దీని కారణం మొన్న మనకి 2వ తేదీన జెండా పండుగ జరిగింది. 2వ తేదీన ఆ జెండా పండుగ సందర్భంగా దాదాపు మనకి 35 నుంచి 40 వరకు జెండాల ఊరేగింపులు జరిగినాయి. ఈ ఊరేగింపుల సందర్భంగా 2 జెండాల దగ్గరలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకొని ఎవరైతే అసాంఘిక శక్తులు కొంతమంది ఉన్నారో వాళ్ళు ఏంటంటే కత్తిపోట్లతో దాడులు చేసుకొని దానికి సంబంధించి 2 అటెంప్టివ్ మర్డర్ కేసులు నమోదై ఉన్నాయి. దానికి సంబంధించిన మొత్తాన్ని కూడా మేము అరెస్ట్ చేసి జైలు పంప మొత్తం కూడా ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఎందుకంటే దాన్ని దృష్ట్యా ఏంటంటే ఇక్కడి నుంచి ఈ టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా డీజేలు పూర్తిగా నిషేధించడం అయింది. ఇదే విషయాన్ని 1 గంట క్రితము కళాశాల నిర్వాహకులతో మీటింగ్ కండక్ట్ చేసి ఆ మీటింగ్లో కూడా అందరూ వాళ్ళు చెప్పేసి వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు అనేది మీరు పెట్టకూడదు, ఆ విధంగా పెట్టినప్పుడు ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా వాటిని కూడా డీజేలు కూడా సీజ్ చేయబడుతుంది. ఆ డీజేలు మినహాయించి మీరు సాంప్రదాయ పరంగా ఇంతకుముందు గతం నుంచి ఏమైతే పెట్టుకుంటున్నారో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. మేము దానికి సఫిషియెంట్ పోలీస్ బందోబస్తు కూడా ఇస్తున్నాము. కాబట్టి అందరం కలిసి ఈ పండుగని చాలా భక్తితో చాలా పీస్ఫుల్గా జరుపుకుందామని చెప్పి మా పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.